హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బయలక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు బియ్యపిండితో ఈ విధంగా ఒక మంచి స్వీట్ను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి. ఒక కప్పు బియ్యపిండి ఉంటే చాలు, ఈ విధంగా మనము స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతనే ట్రై చేయండి, అప్పుడే మీకు కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు స్కిప్ చేసి చూసి ఈ విధంగా ట్రై చేశారంటే అక్కడక్కడ టిప్స్ చెప్తాం కదా, అవన్నీ మిస్ అవుతారండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక జల్లెడ పెట్టుకున్నానండి. తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకున్నానండి. ఈ బియ్యపిండి పొడి బియ్యపిండి అండి. ఈ పిండిని ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉన్నా ఫిల్టర్ అయిపోతాయండి. తర్వాత పావు కప్పు షుగర్ పౌడర్ అండి. షుగర్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను మెత్తడి పౌడర్ లాగా. ఒక పావు కప్పు వేసుకున్నాను షుగర్ పౌడర్. తర్వాత నెయ్యి ఒక 3 టీ స్పూన్లు వేసుకున్నానండి. తర్వాత ఒక చిటక సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం వేసిన నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టుకునే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి, ఒకేసారిగా కొద్ది కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా, అది కరిగే కొద్దీ పిండి అనేది లూజ్ అవుతూ ఉంటుందండి. కాబట్టి మనము వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చల్లుకుంటూ. ఈ విధంగా మనము వాటర్ చల్లుకుంటూ బాగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా రావాలి. ఇప్పుడు ఇంకా మనం వాటర్ అవసరం లేకుండానే కలిపేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంకా షుగర్ కరుగుతూ ఉంటుంది కదా, సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకునే కొద్దీ మనకు పిండి అనేది బాగా దగ్గర పడిపోతుందండి. చూసారు కదండి, పిండి అనేది ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి పిండి కలిపిన తర్వాత. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నానండి. ఈ లోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. 1/2 కప్పు షుగరు 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. మనకు పాకం ఏమీ రావాల్సిన పని లేదు. కొంచెం షుగర్ సిరప్ని ఇలా వేలుతో తీసుకున్నట్లయితే మనకు జిగురు జిగురుగా అనిపిస్తుందండి, అంతే. మనకేం పాకం అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఉంటుందండి పిండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఉండర్లాగా చేసుకోవాలండి. చూసారు కదా, పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం స్మూత్గా వస్తుందండి పిండి అనేది. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా 2 చేతుల సహాయంతో బాల్లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు బియ్యపిండి కాబట్టి చుట్టూ ఈ విధంగా పగులు టైప్లో వస్తుందండి. ఏం పర్వాలేదు, వేలుతో మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. పగులు లేకుండా నీట్గా వచ్చేస్తాయి. మొత్తం కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, మనం వేలుతో ఈ విధంగా అన్నట్లయితే పగులు మొత్తం కూడా బాగా నున్నగా వచ్చేస్తుంది.
మీకు అలా పగుళ్ళు వద్దు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఈ విధంగా చేసుకోండి, లైట్గా ఉంటే ఏం పర్లేదండి. మొత్తం ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బియ్య పిండితో చేసిన వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడి మరీ ఎక్కువగా ఉండకూడదండి, మీడియం వేడిగా ఉండాలి ఆయిలు. అంతేకాదండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని కొద్దిగా మనం మందంగా చేసుకున్నాం కాబట్టి లోపల కూడా బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకు లోపల అనేది సరిగ్గా ఉడకవండి, తొందరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ వేసిన తర్వాత వెంటనే గరిటె అనేది పెట్టకూడదండి. కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా మనకు ఈవెన్గా కలర్ రావాలి, అలాగే ఉడకాలి కాబట్టి రెండు వైపులా ఇలా మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి మనకు క్రిస్పీగా రావాల్సిన పని లేదండి, బియ్య పిండితోనే చేస్తున్నాం కాబట్టి ఇవి కొద్దిగా క్రిస్పీగానే వస్తాయి. పైన షుగర్ సిరప్లో వేసిన తర్వాత సాఫ్ట్గా అయిపోతాయండి. ఇవి ఇంకా కలర్ రాలేదు, ఇంకొంచెం కలర్ రావాలండి. ఇలాగే మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి రెండు వైపులా కూడా మార్చుకుంటూ. ఇవి చూసారు కదా ఇప్పుడు కలర్ బాగా వచ్చేసాయండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని మనము ఇలాగే కూడా తినచ్చండి, ఎందుకంటే ఇందులో కూడా మనము షుగర్ పౌడర్ వేస్తున్నాం కదా, చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా షుగర్ సిరప్లో కూడా వేస్తున్నాను. సాఫ్ట్గా కావాలనుకుంటే ఈ విధంగా షుగర్ సిరప్లో వేసుకోవచ్చండి. వేసేసుకొని ఒక 4 నుంచి 5 గంటల సేపు నాననివ్వాలండి, చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మనకు అంత టైం లేదనుకుంటే వెంటనే సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ షుగర్ సిరప్ బౌల్ని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఒక టిప్ అండి, మనకు తొందరగా సాఫ్ట్ కావాలంటే ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు అండి మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోకూడదు అనుకుంటే అలాగే పక్కన పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 గంటల సేపు మూత పెట్టేసి వదిలేసామంటే బాగా షుగర్ సిరప్ని పీల్చేసుకుంటాయండి. ఇవి చాలా జ్యూసీ జ్యూసీగా వస్తాయి, తొందరగా కావాలనుకుంటే ఇలా ఉడికించుకోవచ్చు. అంతేనండి, ఇక మనము ఇలా బౌల్లోకి తీసేసుకున్నాము. చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా, మీకు కూడా తెలుస్తుంది కదా చాలా టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చే కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.